ఈరోజు మనం ఈ వీడియోలో రెక్ట్రాస్పెక్టివ్ వ్యాలిడేషన్ గురించి డిస్కస్ చేసుకుందాం వాట్ ఈజ్ రెక్ట్రాస్పెక్టివ్ వ్యాలిడేషన్ అసలు ఈ రెక్ట్రాక్స్పెక్టివ్ వ్యాలిడేషన్ అంటే ఏమిటి అనేటటువంటి విషయాన్ని కానీ చూసినట్లయితే రెక్ట్రాస్పెక్టివ్ వ్యాలిడేషన్ ఈజ్ డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ దట్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ ది ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ యూజింగ్ వ్యాలిడేటెడ్ ప్రొసీజర్ మెయింటైన్ ఇట్స్ క్వాలిటీ

సో వీటిని ఎప్పుడు పర్ఫామ్ చేస్తారు అనేసి అంటే బ్యాచ్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన నుంచి స్టార్టింగ్ నుంచి కూడా వీటిని పర్ఫామ్ చేయడం అనేది జరుగుతుంది ఏంటి ఏంటిని ప్రాస్పెక్టివ్ వ్యాలిడేషన్ని కాంక్రెంట్ వ్యాలిడేషన్ని అయితే ఈ రెట్రోస్పెక్టివ్ వ్యాలిడేషన్ గురించి కానీ చూసినట్లయితే దీన్ని ఎప్పుడు పర్ఫామ్ చేస్తాము అనేసి అంటే ప్రొడక్ట్ అనేది ప్రొడక్షన్ బ్లాక్లో మ్యానుఫ్యాక్చరింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది అనేసి అంటే కస్టమర్కి డిస్పాచ్ చేయడం అనేది జరుగుతుంది డిస్పాచ్ చేసిన తర్వాత మనము ఈ రెట్రోస్పెక్టివ్ వ్యాలిడేషన్ని పర్ఫామ్ చేయడం అనేది అనమాట అదేనండి డెఫినేషను రెట్రోస్పెక్టివ్ వ్యాలిడేషన్ ఈజ్ డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ ఇది ఒక డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ అనమాట దట్ ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ ది ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ అంటే ఒక ఫార్మాసిటికల్ ఇండస్ట్రీలో మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటటువంటి ప్రోడక్ట్ అనేది యూజింగ్ వ్యాలిడేటెడ్ ప్రొసీజర్ మెయింటైన్ ఇట్స్ క్వాలిటీ అండ్ ప్యూరిటీ ఇన్ ది మార్కెట్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ ఇట్స్ సెల్ఫ్ లైఫ్ అంటే ఒక డ్రగ్కి ఒక సెల్ఫ్ లైఫ్ అనేది ఉంటుంది అనమాట ఒక ఫైవ్ ఇయర్స్ ఓకేనండి ఈ ఫైవ్ ఇయర్స్లో ఈ డ్రగ్ని మనం రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉంటామన్నమాట దీనికి ఒక డాక్యుమెంట్ని మనం ప్రిపేర్ చేసుకోవడం జరుగుతుంది అనమాట అంటే ఒక ప్రోడక్ట్ అనేది ప్రొడక్షన్ బ్లాక్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయిపోయి కస్టమర్కి డిస్పాచ్ జరిగిన తర్వాత దాని సెల్ఫ్ లైఫ్ అంటే మార్కెట్లో అది ఫైవ్ ఇయర్స్ మాత్రమే ఉంటుంది సెల్ఫ్ లైఫ్ అనేసి అంటే ప్రతి ప్రోడక్ట్కి సెల్ఫ్ లైఫ్ ఉంటుంది కదా అలాగే ఆ సెల్ఫ్ లైఫ్లో ఒక డాక్యుమెంట్ని ప్రిపేర్ చేసుకొని సిక్స్ మంత్స్కి వన్ ఇయర్కి వన్ అండ్ హాఫ్ ఇయర్స్ నెక్స్ట్ టూ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అప్ టు అలా సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ లేదా త్రీ మంత్స్ త్రీ మంత్స్కి అలా డ్యూరేషన్ని అలా ఒక షెడ్యూల్ చేసుకొని దాని ప్రకారము ఈ ప్రోడక్ట్ అనేది క్వాలిటీ మరియు ప్యూరిటీని చెక్ చేసుకుంటూ వెళ్తుంటాం అనమాట అంటే సిక్స్ మంత్స్కి ఫస్ట్ చెక్ చేసాము ఓకే క్వాలిటీ బాగుంది ప్యూరిటీ బాగుంది సో ప్రోడక్ట్ అనేది ఇంకా మనకేమవుతుంది మార్కెట్లో కంటిన్యూ అవుతుంది నెక్స్ట్ వన్ ఇయర్ చెక్ చేస్తాము నెక్స్ట్ టూ ఇయర్స్కి చెక్ చేసుకోవడం జరుగుతుంది ఇలా చెక్ చేసుకుంటూ పోతూ ఉంటాం అనమాట ఏదైనా అబ్నార్మాలిటీ జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ ఒక టూ ఇయర్స్ వరకు కూడా మనము మార్కెట్లోకి డిస్పాచ్ చేసినటువంటి ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ మరియు ప్యూరిటీ రెండు కూడా బాగున్నాయి తర్వాత టూ అండ్ హాఫ్ ఇయర్స్కి చెక్ చేసినప్పుడు దాని క్వాలిటీలో ఒక అబ్నార్మాలిటీ అనేది కనిపించింది అప్పుడు మనం వెంటనే ఏం చేస్తామంటే ఆ ప్రోడక్ట్ని అక్కడతో ఏం చేస్తామని అంటే మార్కెట్లో సేల్సింగ్ అనేది ఆప్ చేయడం అనేది జరుగుతుందనమాట ఈ విధంగా చేసేటటువంటి వ్యాలిడేషన్ ఏమని చెప్తామని అంటే రెక్ట్రాస్పెటిక్ వ్యాలిడేషన్ అని చెప్తారు అదేనండి రెక్ట్రాస్పెటిక్ వ్యాలిడేషన్ ఈజ్ ఫర్ఫామ్డ్ ఆఫ్టర్ ది డిస్పాచ్ ఆఫ్ ప్రొడక్ట్ ఇన్ ది మార్కెట్ అంటే ప్రోడక్ట్ అనేది ఎప్పుడైతే మార్కెట్లోకి డిస్పాచ్ అవుతుందో దాని తర్వాత చేసేటటువంటి వ్యాలిడేషనే ఏంటి అని అంటే సింపుల్గా రెట్రోస్పెక్టిక్ వ్యాలుడేషన్ అని చెప్తామన్నమాట ఇది ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ ది రిఫరెన్స్ శాంపిల్స్ ఆర్ విత్డ్రా ఫ్రమ్ ది ఫినిషర్ ప్రొడక్ట్ బ్యాచెస్ బిఫోర్ ఇట్స్ డిస్పాచ్ టు ది మార్కెట్ ఇప్పుడు ప్రొడక్ట్ అనేది ప్రొడక్షన్ బ్లాక్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఇది డిస్పాచ్ అయ్యే ముందు ఏం చేస్తారనేసి అంటే కొన్ని శాంపిల్స్ని వాటిని కంట్రోల్ శాంపిల్స్ అని చెప్తారు శాంపిల్స్ని కలెక్ట్ చేయడం అనేది జరుగుతుందనమాట ఇది ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ ది రెఫరెన్స్ శాంపిల్స్ ఆర్ డ్రాల్ ఫ్రమ్ ది ఫినిష్డ్ ప్రొడక్ట్ ఏదైతే ఫినిష్డ్ ప్రొడక్ట్ ఉంటుందో దాని నుంచి కొన్ని శాంపిల్ని కలెక్ట్ చేసి పెట్టుకోవడం జరుగుతుందనమాట ఇప్పుడు మార్కెట్కి డిస్పాచ్ అయ్యే ముందు ఆఫ్టర్ ద స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ ఆఫ్టర్ ది స్పెసిఫిక్ టైమ్ పీరియడ్ ద శాంపిల్స్ ఇట్స్ టేకెన్ ఫ్రమ్ ది రిఫరెన్స్ శాంపిల్ అండ్ ఇట్స్ టెస్ట్డ్ ఇందకే మనం చెప్పేసుకున్నాము ఏం చేసుకున్నామని అంటే ఒక డాక్యుమెంట్ని ప్రిపేర్ చేసుకుంటాము అంటే ఎవ్రీ త్రీ మంత్స్ కూడా మనము డిస్పాచ్ చేసినటువంటి ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ మరియు ప్యూరిటీని చెక్ చేస్తాము అని చెప్పేసి ఒక డాక్యుమెంట్ని ప్రిపేర్ చేసుకొని దాని ప్రకారము ఆ ప్రొడక్ట్ యొక్క క్వాలిటీ మరియు ప్యూరిటీని చెక్ చేయడము జరుగుతుంది నెక్స్ట్ వన్ ఇట్ ఈస్ డన్

వ్యాలిడేట్ చేయట్లేదండి ఎందుకంటే దీన్ని రెగ్యులేటరీ ఏజెన్సీస్ అనేవి యాక్సెప్ట్ చేయట్లేదనమాట దీనిలో చాలా ఇష్యూస్ని అంటే చాలా ట్రబుల్ సూట్స్ని రెగ్యులేటరీ ఏజెన్సీస్ ఐడెంటిఫై చేయడం జరిగింది ఈ రెట్రోస్పెటిక్ వ్యాలిడేషన్ని బేస్గా చేసుకొని మార్కెట్లోకి డిస్పాచ్ చేసేటటువంటి ప్రోడక్ట్ల పైన యుఎస్ఎఫ్డిఏ చాలా వార్నింగ్ లెటర్స్ని ఇష్యూ చేయడం అనేది జరిగిందనమాట ఇండియాలో చాలా కంపెనీస్కి ఈ రెట్రాస్పెటిక్ వాలిడేషన్ బేస్గా చేసుకుని ప్రోడక్ట్లని డిస్పెచ్ చేసేటటువంటి ఆర్గనైజేషన్స్కి అయితే చాలా ఆర్గనైజేషన్స్కి ఫోర్ ఎయిటీ త్రీస్ సైన్టీ రావడం అనేది జరిగింది ప్రస్తుతానికైతే ఫార్మా ఇండస్ట్రీలో రెట్రాస్పెటిక్ వ్యాలిడేషన్ అయితే ఎక్కడ కూడా పర్ఫామ్ చేయట్లేదు